हाय फ्रेंड्स मुंदु वीडियो लो ब्लौज कटिंग कंप्लीट चेसुकुन्नां कदा इप्पुडु ब्लौज स्टिचिंग कंप्लीट अय्याक मेजरमेंट ब्लौज नी बेस चेसुकोनी मनं ब्लौज नी स्टिच चेसिन तर्वात फिट्टिंग करेक्ट गा वच्चिंदा लेदा अंटे मन मेजरमेंट ब्लौज लो उन्न कोलतलु मन स्टिच चेसिन ब्लौज कोलतलकी करेक्ट गा मैच अय्यिंदा लेदा एला तेलुसुकोवालो फस्ट चूद्दां ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు అలాగే ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అన్నమాట ఇక్కడ ఈ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ గా మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కి కరెక్ట్ గా వచ్చాయా లేదా అలాగే నడుము లూజ్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యిందా లేదా ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ని చెక్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా నాకు 9 ఇంచెస్ ఉంది ఇప్పుడు మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ గా చెక్ చేయడం కోసం ब्लौज नी बैक पार्ट इला करेक्ट प्लेस चेसुकोवाली नेक्स्ट क्रिंद वेपन अंटे चंका क्रिंद वेपन स्टिच उंटुंदि कदा आ स्टिच दग्गर नुंची इला टेप नी एग्जाक्ट प्लेस चेसुकुंटे चूसारा चेस्ट लूज अनेदी करेक्ट मैच अय्यिंदी इला टेप तोने चेक चेसुकोवाली फ्रेंड्स एंदुकंटे मेजरमेंट ब्लौज अनेदी वाश अयि उंटुंदी अंटे कोंचेम सागुतुंदी मनं स्टिच चेसिन ब्लौज कोंचेम स्टिफ् गा उंटुंदी काबट्टी मनं टेप तोने इला मेजरमेंट्स नी चेक चेसुकोवाली नेक्स्ट आर्म होल लूज ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా ఈ స్టిచ్ దగ్గర నుంచి టేప్ ని ఎగ్జాక్ట్ గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా నాకు 9 ఇంచెస్ వచ్చింది అంటే ఆర్మ్ హోల్ లూజ్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వెయిట్ లూజ్ ని మెజర్ చేయడం కోసం ఇక్కడ హుక్స్ బెల్ట్ ని ఇలా ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ బ్లౌజ్ అలాగే మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ ఇలా ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్ గా ఇలా కరెక్ట్ గా వచ్చింది అంటే వెయిట్ లూజ్ మ్యాచ్ అయ్యింది చెస్ట్ లూజ్ కూడా మ్యాచ్ అయ్యింది అలాగే ఆర్మ్ హోల్ లూజ్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది బ్లౌజ్ స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉందో బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ వచ్చింది అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్ లో కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్ కరెక్ట్ గా ఇలా ఫిట్టింగ్ రావాలి వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్ కి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది కరెక్ట్ గా ఈ విధంగా తీసుకున్నామో అంటే ఫిట్టింగ్ ఇంత నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్ అంటున్నాను లేడీస్ కి ఈ విధంగా మెన్షన్ చేయాలి జెంట్స్ కి చెస్ట్ లూజ్ అంటాం అన్నమాట కానీ మీకు అర్థం అవడం కోసం నేను చెస్ట్ లూజ్ అని అంటున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు చెస్ట్ లూజ్ అన్న బస్ట్ సైజ్ అన్న కప్ సైజ్ అన్న ఏదైనా ఒకటే ఇక్కడ లేడీస్ కి మనం బస్ట్ సైజ్ లేదా కప్ సైజ్ అని మెన్షన్ చేయాలి మీకు అర్థం అవడం కోసం నేను చెస్ట్ లూజ్ అంటున్నాను మీరు ఇవన్నీ ఈ 3 వర్డ్స్ ని ఒకే విధంగా తీసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ లో క్లాత్ కప్ సైజ్ కి తగినట్టుగా కరెక్ట్ గా ఇచ్చేసి బస్ట్ క్రిందికి షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి అలాగే బ్లౌజ్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఇలా స్ట్రెయిట్ గా రావాలి అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా మీ బ్లౌజ్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేసుకోవాలంటే ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ చూసారా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఇలా రావాలి అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా రావాలి అలాగే బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్ లా ఎంత నీట్ గా వచ్చిందో ఇవన్నీ కటింగ్ చేస్తే సరిపోదు ఫ్రెండ్స్ స్టిచింగ్ లో చాలా టిప్స్ ఉంటాయి మనం ఈ టిప్స్ ని ఫాలో అవుతూ బ్లౌజ్ ని ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఇవన్నీ స్టిచింగ్ లో మాత్రమే మనం చేయగలం కాబట్టి బ్లౌజ్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఈ బస్ట్ క్రింది వైపున మాత్రమే ఉండాలి అలాగే ఈ షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఇలా బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ ని ఏ మెథడ్ లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా ఈ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేశాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ని ఇలా నీట్ గా యాడ్ చేసి ఎక్స్ట్రా గా ఉన్న క్లాత్ ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకున్నాను అలాగే హ్యాండ్స్ పార్ట్ కి జాయింట్ ని కూడా యాడ్ చేశాను క్రింది వైపున బోర్డర్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ కచ్చును ఇచ్చాను కదా కటింగ్ చేసేటప్పుడు అదే కచ్చును మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బిగినర్స్ కి ఇలా స్ట్రెయిట్ గా స్టిచ్ వేయడం రాకపోతే టైలరింగ్ మార్కర్ తో ఇలా లైన్ ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి స్టార్టింగ్ లో అందరికీ స్ట్రెయిట్ గా స్టిచ్ అనేది రాదు ఫ్రెండ్స్ అందువల్ల కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఫినిషింగ్ నీట్ గా ఉండాలి అంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం హాఫ్ ఇంచ్ కచ్చును ఇచ్చాం కదా అదే కచ్చును మెయింటైన్ చేస్తూ ఈ క్రింది వైపున బోర్డర్ అనేది
టూ హ్యాండ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా, అలాగే పైవైపున కరువు ఉంటుంది కదా, కరువుకి సాగే నేచర్ ఉంటుంది, అందువల్ల ఏమాత్రం మనం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటే లోతు తీసిన సైడ్ కరెక్ట్గా రావాలి. అప్పుడే మనం రెడీ చేసిన స్లీవ్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి. కింది వైపున బార్డర్ అలాగే టూ హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నేనైతే ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ ప్యాంట్ క్లాత్ని తీసుకోవడం వలన షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ ప్యాంట్ క్లాత్ పైవైపున ఒరిజినల్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ పైవైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చున్నాను చూసారా, ఈ టక్స్ అనేది ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు కంపల్సరీగా ఒక షేప్ బెల్ట్ని ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. అలాగే లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ ఒకేసారి కరెక్ట్గా రెడీ అవుతాయి. అలా కాకుండా ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేసి సెకండ్ షేప్ బెల్ట్ని కానీ స్టిచ్ వేశారు అంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఈ టిప్స్ మీకు ఎక్కడ చెప్పరు, అందువల్ల ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు. మీరు బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి, అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ మీకు తెలియాలి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పైవైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఇక్కడ పావుంచ్కి స్ట్రెయిట్గా స్టిచ్ వేస్తాను. మీరు ఇక్కడ పావుంచ్కైనా స్టిచ్ వేసుకోండి, లేదా చివరికైనా స్టిచ్ వేసుకోండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుంటేనే మనకి టూ షేప్ బెల్ట్స్ కరెక్ట్ హైట్తో రెడీ అవుతాయి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ అలాగే ప్యాంట్ క్లాత్, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ హైట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ హైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం షేప్ బెల్ట్ని కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత హైట్ ఖచ్చితంగా ఈక్వల్గా రావాలి. ఏమాత్రం ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇక్కడే కట్ చేసుకోవాలి. లేదంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువగా, ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువగా రెడీ అవుతుందన్నమాట. అందుకోసం ఇక్కడే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, ఖర్చులు కరెక్ట్గా ఈ విధంగా తీసుకున్నాము అంటే టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ 2 ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఈ వేస్ట్ బెల్ట్ అంటే ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున మనం కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే మార్కర్తో మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైననే స్టిచ్ వేసుకోండి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి అని అంటే మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు పర్ఫెక్ట్గా తీసుకోవాలి. స్టిచ్ వంకర టింకర్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల స్టిచ్చెస్ స్ట్రెయిట్గా రావాలి అని అంటే బిగినర్స్కి ఒకేసారి ఫాస్ట్గా మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసుకోలేరు కాబట్టి మార్కర్తో మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా మీరు స్టిచ్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు వరకు ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టూ డాట్స్ ఒకే హైట్లో ఉండేలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పావించి ఖర్చుతో క్రాస్గా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది మన బాడీకి మిడిల్లోకి కరెక్ట్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ నెయిల్తో ఇలా రఫ్ చేసుకోవాలి.
अलागे मनम इक्कड डॉट्स नी मार्किंग चेसेटप्पुडु बैक नेक कंटे ओक हाफ इंच कानी ओक 30 इंच क्रिंदिकि वच्चेला डॉट्स नी मार्किंग चेसुकोवाली इला बैक पार्ट रेडी अयिन तर्वात मेजरमेंट ब्लौज बैक पार्ट लूज नी एग्जाक्ट गा इला मार्किंग चेसुकोवाली नेक्स्ट फ्रंट पार्ट डॉट्स नी मार्किंग चेसेटप्पुडु वाळ्ळ कप साइज लेदा बस्ट साइज कि तगिनट्टुगा पर्फेक्ट गा मार्किंग चेसुकोवाली ఇక్కడ కప్ సైజ్ కంటే కొంచెం మనం ఎక్కువగా డాట్స్ ని మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది అలాని ఫ్రంట్ పార్ట్ కంటే తక్కువ మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది అలా కాకుండా ఇక్కడ వాళ్ళ బాడీకి తగినట్టుగా కరెక్ట్ గా కప్ హైట్ ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ లోనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ డాట్ ని మార్కింగ్ చేసేటప్పుడు బుక్ ఫోల్డింగ్ లాగా క్లాత్ ని ఇలా ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను కప్ హైట్ కోసం 3 ఇంచెస్ కి కప్పు ఇంక్రీజింగ్ కోసం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా డాట్స్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం 2.75 ఇంచెస్ అంటే 2.30 ఇంచెస్ కి ఇలా స్ట్రెయిట్ గా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాట్ కి క్రాస్ గా థర్డ్ డాట్ ని ఇలా ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేసుకొని 3.30 ఇంచెస్ కి ఇలా క్రాస్ గా మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారా మిడిల్ లోకి ఇలా రౌండ్ షేప్ రావాలన్నమాట ఈ విధంగా మనకి డాట్స్ ని మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక క్లాత్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ మీద మార్కింగ్ రావాలి అంటే ఈ క్లాత్ మీద కరెక్ట్ గా ఈ సెకండ్ క్లాత్ ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ తో ఇలా ప్రెస్ చేసాము అంటే సెకండ్ క్లాత్ మీద నీట్ గా ఇలా ఇంప్రెషన్ వస్తుంది నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్ లో రఫ్ స్టిచ్ తో స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇలా డాట్స్ ని స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ ని కూడా 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్ గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్ లో రఫ్ స్టిచ్ తో స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఈ డాట్స్ స్టిచ్ అనేది రిమూవ్ అవ్వకూడదు బ్లౌజ్ చినిగినా కూడా ఈ డాట్స్ అనేది పాడవకూడదు అందువల్ల ఇలా రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి చూసారా డాట్స్ ని స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో ఇలా మనం పర్ఫెక్ట్ గా ఒక క్లాత్ కి మనం డాట్స్ ని స్టిచ్ వేసిన తర్వాత వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ కి తగినట్టుగా ఈ విధంగా మనం డాట్స్ ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే ఇక్కడ ఈ క్లాత్ రావాలి మన బస్ట్ సైజ్ క్రింది వైపున షేప్ బెల్ట్ రావాలి ఆ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ని ఇలా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ చినిగినా కూడా ఈ డాట్స్ అనేది రిమూవ్ అవ్వకూడదు ఇలా ఒక క్లాత్ కి మనం డాట్స్ ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కు కూడా డాట్స్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత టూ ఫ్రంట్ పార్ట్ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా సెకండ్ క్లాత్ ని కూడా ఎగ్జాక్ట్ గా ఇలా ప్లేస్ చేసుకొని టూ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి లేదంటే మన హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ని యాడ్ చేసిన తర్వాత మీరు హైట్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అన్నమాట ఖచ్చితంగా ఇక్కడ ఈ క్లాత్ ని స్టిచ్ చేసిన తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసిన తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి ఇలా ఇక్కడే మనం హైట్ ని చెక్ చేసుకున్నాము అంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ని యాడ్ చేసిన తర్వాత మనకి ఈ ఎర్రర్స్ అనేది రావన్నమాట నెక్స్ట్ ఒకవేళ మీకు హైట్ ఎక్కువ తక్కువలు వచ్చాయంటే మీరు ఇక్కడే కట్ చేసుకోవచ్చు లేదా సెకండ్ డాట్లో అయినా మనం స్టిచ్ వేసేసుకొని ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మీరు ఒకేసారి ఇవన్నీ స్టిచ్ చేసేసి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత హైట్ చూసుకున్నారు అంటే కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున నేనైతే స్టిచ్ వేస్తాను ఇక్కడ మీరు స్టిచ్ కావాలంటే వేయండి లేదంటే లీవ్ చేసేయండి మీ ఇష్టం నేనైతే ఖచ్చితంగా నేను స్టిచ్ అనేది వేస్తాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ అలాగే ఈ ఖర్చు సైడ్ ఎక్స్ట్రాగా ఈ షేప్ బెల్ట్ క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి టూ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా నాకు ఎక్కువ తక్కువలు ఏమీ లేవు సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అని అంటే ఇక్కడ పై వైపున కానీ కట్ చేసుకోండి లేదా సెకండ్ డాట్లో అయినా అడ్జస్ట్ చేసుకోండి ఇలా
మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ని యాడ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని కట్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకొని స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం హుక్స్ బెల్ట్ ని పర్ఫెక్ట్ గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా బెల్ట్ ని రెడీ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ కాజా బెల్ట్ ని ఎగ్జాక్ట్ గా డబుల్ ఫోల్డింగ్ మీద నేను కాజా బెల్ట్ ని రెడీ చేసుకున్నాను. స్ట్రెయిట్ గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్ తో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఈ క్లాత్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఇలా బయటకు వచ్చేలా క్లాత్ ని ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మిడిల్ లోకి మనం కాజేసి స్టిచ్ వేసుకుంటాం. నెక్స్ట్ ఈ పై వైపున క్లాత్ ని ఒకేసారి కట్ చేయకూడదు. ఇలా హుక్స్ బెల్ట్ ని ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి 2 ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్ గా వస్తాయి. చూసారా ఈ షేప్ బెల్ట్ క్రింది వైపున ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. అలాగే షేప్ బెల్ట్ చూసారా పర్ఫెక్ట్ గా క్రింది వైపున ఎంత నీట్ గా వచ్చిందో, ఎక్కువ తక్కువలు అస్సలు రాలేదు. అలాగే సెకండ్ డాట్ కూడా ఇలా ఈక్వల్ గా రావాలి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవ్వాలి. చూసారా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ ని కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ని ఎగ్జాక్ట్ గా కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ కి, హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ కి ఇలా ప్లేస్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ షోల్డర్స్ ని యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుని తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్ని యాడ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ మనకి స్ట్రెయిట్ లైన్ లాగా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనం షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను టిప్స్ చెప్తాను చూడండి. ఈ టిప్స్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ అలాగే మనకి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి ఇలా కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. నెక్స్ట్ 2 టక్స్ పాయింట్స్ ఇలా ఒకదాని మీదకి కరెక్ట్గా ఇలా రావాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇక్కడే కట్ చేసుకోవాలి, లేదంటే సైడ్ జాయింట్ని స్టిచ్ వేసిన తర్వాత మనకి కరెక్ట్గా రావు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా మనకి కరెక్ట్గా ఈ విధంగా కనిపించాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా రావాలి. చూసారా ఇవన్నీ మనం షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా స్ట్రెయిట్ లైన్ లాగా మీకు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్స్ కాబట్టి నేను క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా క్రాస్ పీసెస్ని తీసుకొని ఇలా క్రాస్గా యాడ్ చేసుకున్నాను. జాయింట్స్ దగ్గర ఉన్న ఈ క్లాత్ని 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకొని ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ రౌండ్ నెక్, నెక్స్ట్ మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి ఇవి రెండిటికి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం లాగకూడదు. మీరు ఇక్కడ కొంచెం లాగినా కూడా అంటే నెక్ని కానీ ఈ క్రాస్ పీస్ని కానీ ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే మనకి ఈ నెక్ దగ్గర క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు లూజ్ అయిపోతుంది, షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఈ నెక్ పీస్ని కానీ లేదా అంటే ఈ మెడ పీస్ని కానీ ఇక్కడ బ్లౌజ్ నెక్స్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్స్ దగ్గర క్లాత్ సాగుతుంది కదా, పైకి లేచినట్టుగా కూడా అయిపోతుంది అనమాట. షోల్డర్ దగ్గర కానీ, బ్యాక్ నెక్ దగ్గర కానీ, ఫ్రంట్ నెక్ కానీ కొంచెం లూజ్ అయినట్టుగా పైకి లేస్తాయి నెక్స్ అనేది. కాబట్టి ఇక్కడ నెక్ని కానీ అలాగే ఈ నెక్ లైన్ లేదా మెడపీస్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర మనకి ఈ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఈ మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ మెడపీస్ని స్టిచ్ వేసేటప్పుడు
ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్స్ అంతా టక్స్ ఇవ్వాలి. ఇలా టక్స్ ఇవ్వడం వలన ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ కర్వ్ దగ్గర ఖచ్చితంగా టక్స్ని కరెక్ట్గా ఇవ్వాలి. చూసారా ఇలా ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. చూస్తున్నారా ఇలా ఇలా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ నెక్ లైన్ లేదా మెడ పీస్ని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఈ పావించి ఖర్చుతో క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడ పీస్ పైన మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ పైన స్టిచ్ అనేది రాకూడదు. ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కూడా ఏ మాత్రం లాగకూడదు. ఇక్కడ కొంచెం లాగినా కూడా ఈ నెక్ లైన్ లేదా మెడ పీస్ అనేది సాగిపోతుంది. క్రాస్ పీస్ కదా, సాగే నేచర్ ఉంటుంది. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం పావించి ఖర్చుని తీసుకుంటూ స్టిచ్ వేసాం కదా, అదే పావించి ఖర్చుని తీసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఖర్చులు ఎక్కువ తక్కువలైనా కూడా హెమ్మింగ్ వేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలుగా వస్తుంది, హెమ్మింగ్ కూడా పాడైపోతుంది. హెమ్మింగ్ స్టిచ్ కరెక్ట్గా రావాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి. అలాగే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పావించి ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్ పైన అస్సలు స్టిచ్ రాకూడదు. ఓన్లీ ఈ నెక్ లైన్ లేదా మెడ పీస్ పైన మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ని ఏ మాత్రం లాగకూడదు. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. సపోజ్ ఈ క్లాత్ని కట్ చేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టుగా ఉంటుంది, అంటే అక్కడ ఎత్తుగా ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ వేసిన తర్వాత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, పావించి ఖర్చుని ఎగ్జాక్ట్గా ఇలా తీసుకుంటూ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కడ లూజ్ రాకూడదు. ఇలా మనం భుజాలు జారకుండా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఇంత నీట్గా మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఒక డౌట్ అయితే అడుగున్నారు, బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు, బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ లూజ్గా ఉంది, బ్యాక్ సైడ్ టైట్గా ఉంది అని అడిగారు. మీరు చేసిన తప్పు ఇదే ఫ్రెండ్. ఏంటంటే లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా హ్యాండ్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ని షోల్డర్ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, లేదు మీరు హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా ఇలా రావాలి. సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ స్లీవ్స్ పార్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఇలా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా టూ టక్స్ పాయింట్స్ ఇలా కరెక్ట్గా రావాలి. ఇలా వచ్చింది అని అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ కూడా హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ టక్స్ పాయింట్ని షోల్డర్ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని కటింగ్లో మనం ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టూ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ని మార్క్ చేసేటప్పుడు మనకి 9 ఇంచెస్ రావాలి కదా, ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు
చేసేటప్పుడు క్రింది వైపున ఇలా స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ టూ స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా టూ స్టిచ్చెస్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే స్ట్రెయిట్గా వస్తుంది. ఈ విధంగా మనకి సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి పావించి ఖర్చుతో. ఇలా మనం టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే టోటల్గా త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు. చూసారా కొంచెమే ఉంది, ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి సైడ్ జాయింట్. చూసారా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక సైడ్ జాయింట్ని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో, సెకండ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం ఎగ్జాక్ట్గా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకొని టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలాగే క్రింది వైపున టూ స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా వచ్చింది, ఏ మాత్రం పైకి వెళ్ళలేదు. ఇక్కడ బస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా షేప్ బెల్ట్ రావాలి. షేప్ బెల్ట్ బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా, అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ షేప్ బెల్ట్ ఏమాత్రం పైకి వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఫ్రంట్ పార్టే ఫెయిల్ అయింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే. కాబట్టి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇలా రావాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ని ఇంత నీట్గా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక సైడ్ జాయింట్ చూసారా ఎంత స్ట్రెయిట్గా వచ్చిందో, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ జాయింట్ కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే రైట్ సైడ్కి చూస్తే చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో, ఇలా టూ సైడ్స్ సైడ్ జాయింట్ ఇలా నీట్గా రావాలి. ఇలా మనకి సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా నీట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బస్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా బ్లౌజ్ ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఇలా రావాలి. ఈ విధంగా బ్లౌజ్కి మనం ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.